फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे वीडियो ने लाइक चेक अदे विधि मैं चैनल ने सब्सक्राइब चेक दिन पक्न बेल आइकन पर टैप आल पैन टैप आल नोटिफिकेशन अदे विधि कमेंट सेक्शन में दिस वीडियो इज ऑसम टाइप फ्रेंड्स। सो हाई फ्रेंड्स ना पेरु गणेश मीर चुस्तुन्नारु केजी इंटरनेशनल यूट्यूब चैनल। फ्रेंड्स नार्मल गा मनकु एदैना सरे इनकमिंग काल वच्चिंदनुकोंडि लेदा एदैना एसएमएस वच्चिंदनुकोंडि मन यॉक्क स्क्रीन ए विधंगा कनिपिस्तुंदि मनकु नार्मल गा बोर कोडुतू उंटुंदि कदा अला काकुंडा इप्पटि नुंचि मी यॉक्क मोबाइल की इलांटि काल्स वच्चिना लेदा इलांटि मेसेज वच्चिना मीकु मी यॉक्क काल स्क्रीन मात्रं ओक रेंज लो कनिपिस्तुंदि। फ्रेंड्स ओक्कसारि चूडंडि नेनु वेरे मोबाइल नुंचि ई मोबाइल की अयिते काल चेयडं जरिगिंदि बट चूसुकोवच्चु ए रेंज लो इक्कड लाइटिंग अनेदि चुट्टू मनकु चूँगी वाव असल अमेजिंग कदा। दी तो एवरना मेसेजा लेदा मोबाइल चारजिंग की कनेक्ट स्क्रीन आटोमेट हई रेंज इला मेरू उवरना मोबाइल ने चूसारे निजें फिदा अव्वासी फ्रेंड्स आ रेंज ट्रिक उन्माद चूँगी इलां टाइप मन या मोबाइल मन विधा अप्लाई कदा अने स्टे बै स्टे प्रासेस मोतम ఈ వీడియోని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఇప్పటిరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనే చేయండి ఫ్రెండ్స్। మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్। చూసిన ప్రతి ఒక్క లైక్ అనే చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్। ఫ్రెండ్స్ మీరు అనొచ్చు ఇలా బ్రదర్ మీరు చెప్పారు కదా మనకి ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు మెసేజ్ వచ్చినప్పుడు ఇలా మనకి లైటింగ్ వచ్చినప్పుడు ఏదైనా మన యొక్క బ్యాటరీ హెవీగా డ్రైన్ అవుతుందా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగొచ్చు కానీ 0% మీ యొక్క బ్యాటరీ అయితే డ్రైన్ కావడం జరగదు ఫ్రెండ్స్। ఓన్లీ ఫర్ 1% మాత్రమే డ్రైన్ అవుతుంది దానికంటే ఎక్కువ మాత్రం హెవీగా అయితే అస్సలు యూస్ అవ్వదు। పైగా మీ యొక్క కాల్ స్క్రీన్ పైగా మీ యొక్క స్క్రీన్ మాత్రం హై రేంజ్ లో కస్టమైజ్ అయితే కావడం జరుగుతుందన్నమాట। ఇలా మీకు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు లేదా మెసేజ్ వచ్చినప్పుడు ఈ విధంగా మీరు హై రేంజ్ లో మీ యొక్క స్క్రీన్ ని कन्वर्टी टेक्निक मोबाइल यूज चेवल फ्रेंड्स चूँगी दीन कोसम कष्ट अवसर अच्छा चूस्त वीडियो टर्मिनल ऐप लिंक मुझे अप्लीकेशन मोबाइल इंस्टा फ्रेंड्स इकते अप्लीकेशन ओपन मैं स्टार्ट इंटरफेस जरूरत इंदो मन को त्री पर्मीशन अड़ती स्टार्ट पर्मीशन इवगाने मन स्टार्ट इंटरफेस जरूरत ओवराल అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఇది చూడండి మీరు డిస్క్రిప్షన్ లో కాకుండా మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఫుల్ గా యాడ్స్ అయితే వస్తాయి లేదు కింద నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం మీకు ఎలాంటి యాడ్స్ అయితే రావనమాట। ఇకపోతే ఇందులో మీరు చేయాల్సిన సెట్టింగ్స్ ఏంటంటే మీకు ఎప్పుడెప్పుడు ఆ లైటింగ్స్ మీకు రావాలని మీకు ఇక్కడ నుంచి చూసనే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। లైక్ దిస్ మీకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందని అనుకోండి ఆటోమేటిగా మీకు లైట్ బ్లింక్ అవ్వాలి ఈ విధంగా లవ్ షేప్ లో అనుకుంటే మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది। ఇంత పాటుగా ఇక్కడ మీకు షో చార్జింగ్ మనం చార్జింగ్ పిన్ ని మనం ప్లగ్ ఇన్ చేసినప్పుడు కూడా మనకు లైటింగ్ రావాలన్నప్పుడు ఈ ఆప్షన్ ని మీరు అనేబుల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। ఇక్కడ మీరు సేవ్డ్ కలర్ ని ఉంచుకొని తర్వాత మీకు ఇన్కమింగ్ కాల్ తో పాటుగా ఇన్కమింగ్ ఎస్ఎంఎస్ ఈ రెండు ఆఫ్ లో ఉంటాయి ఈ రెండింటిని మీరు ఈ విధంగా అనేబుల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। తర్వాత మీకు డిఫాల్ట్ గా ఏదైనా మీకు సబ్డ ఒక్కొక్క అప్లికేషన్ కి ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు వాటిపైన మీకు రావాలని కూడా ఈ విధంగా మీరు టిక్ మార్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। దీంతో పాటుగా ఇక మెయిన్ గా దీంట్లో మనం కొన్ని కస్టమైజేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। ఇక్కడ మీకు కస్టమైజ్ ఆప్షన్ కనిపిస్తుంది దీనిపైన మనం క్లిక్ అనే చేయండి। ఇక్కడ మీకు లెఫ్ట్ టు రైట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది చూడండి దీన్ని మాత్రమే మీరు చూసనే చేసుకోండి। నార్మల్ గా దీంట్లో మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇందులో మీరు లవ్ షేప్ ని సడన్ గా చేసుకోండి ఎందుకంటే మన యొక్క స్క్రీన్ మనకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది। దీంతో పాటుగా ఇక్కడ మీకు మల్టీ కలర్ ఆప్షన్ ఉంటుంది దీన్ని మాత్రమే మీరు కంపల్సరీ అనేబుల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। అలాంటప్పుడు మన యొక్క స్క్రీన్ మరింత సూపర్ గా కనిపిస్తుంది। దీంతో పాటుగా మీరు స్వీప్ లో కాకుండా లీనర్ లో సెలెక్ట్ అనే చేసుకోండి దీంతో పాటుగా లీనర్ లో లెఫ్ట్ టు రైట్ ఆప్షన్ ని మీరు సెలెక్ట్ అనే చేసుకోండి। ఇక్కడ మీరు యానిమేషన్ స్పీడ్ ఆప్షన్ ఉంటుంది మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోండి దీని యొక్క బార్డర్ యొక్క సైజ్ ఉంటుంది దీన్ని కూడా మీకు నచ్చినట్టుగా ఈ విధంగా మీరు కస్టమైజ్ అనే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। నేను చేసినాను చూడండి ఈ విధంగా మీరు కస్టమైజ్ అనే చేసుకోండి ఇక్కడ మీకు నాచ్ ఆప్షన్ కనిపిస్తుంది ఇది నార్మల్ గా ఇలా ఉంటుందన్నమాట। మీకు నాచ్ పైన కూడా కింద నుంచి అప్లై కావాలంటే కింద మీకు నాచ్ అనేది అప్లై చేసుకొని థర్ఆఫ్టర్ మీరు ఏమీ చేయొద్దు మీరు డైరెక్ట్ ఈ విధంగా బయటికి అనేది వచ్చేయండి। బయటికి వచ్చేసిన తర్వాత వేరే మొబైల్ నుంచి మీకు ఎవరైనా కాల్ చేశారనుకోండి లేదా ఎవరైనా ఎలాంటి మెసేజ్ చేశారనుకోండి ఒకసారి చూడండి మన యొక్క కాలర్ స్క్రీన్ ఏ రేంజ్ లో మారిపోతుందంటే నిజంగా ఎవరైనా చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్। ఆ రేంజ్ లో మన యొక్క స్క్రీన్ అయితే మారిపోవడం జరుగుతుంది। దీంతో పాటుగా దీంట్లో మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట దీంట్లోనే ఇలా కాకుండా మనకు వాల్పేపర్ హై రేంజ్ లో ఉండాలి దీంతో పాటుగా లైటింగ్ తో పాటు అన్నప్పుడు సింపుల్ గా మీరు ఇక్కడ మీకు లైవ్ వాల్పేపర్ ఆప్షన్ కనిపిస్తుంది దీన్ని క్లిక్ అనే చేయండి। ఇక్కడ మీకు
మ్యాజిక్ లైవ్ వాల్పేపర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది, ఎడిట్ ఆప్షన్ క్లిక్ అనిచ్చేయండి. ఇందులో మనకు కొన్ని వందల వాల్పేపర్స్ అయితే మనకు ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. మీకు నచ్చిన వాల్పేపర్ పైన మీరు డైరెక్ట్ ఏ విధంగా క్లిక్ అనిచ్చేయండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది ఆటోమేటిక్గా మన యాప్ డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్ అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఈ రేంజ్లో మన యొక్క వాల్పేపర్ అయితే చేంజ్ కావడం జరుగుతుంది అనమాట. డ్రాఫ్ట్ చూసుకోవచ్చు. ఇప్పుడు మన యొక్క స్క్రీన్ ఎంత సూపర్గా కస్టమైజ్ కావడం జరుగుతుందంటే నిజంగా ఎవరైనా చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. ఆ రేంజ్లో మన యొక్క ఇన్కమింగ్ కాల్ని మనం హై రేంజ్లో ఈ విధంగా కస్టమైజ్ అనేది చేయొచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.